ఆ కేడీ బ్యాచ్ వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడిన తర్వాత రిషి వచ్చేలోగా అదంతా కూడా క్లీన్ చేస్తారు ఆ తర్వాత రిషి అదంతా చూసి వెరీ గుడ్ ఇలానే కంటిన్యూ చేయండి నా గురించి మీకు తెలియదు నాలో ఉన్న సింహం బయటకు వస్తే ఈ కాలేజీ కాదు కదా ఏ కాలేజీలో మిమ్మల్ని చేరకుండా చేస్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఆ కేడీ బ్యాచ్కి అయితే ముచ్చలు పడుతూ ఉంటాయి ఇదంతా కూడా విండోల నుంచి వసదార చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మహేంద్ర వసదారను వెతుక్కుంటూ ఆ కాలేజీ దగ్గరకు అయితే వస్తాడు ఆ కాలేజీ వాళ్ళతో వసదార గురించి నేను డిబిఎస్టీ కానీ నుంచి వచ్చాను అని చెప్పి చెప్తాడు ఇక వసదార గురించి ఎంక్వైరీ చేస్తాడు వసదార ఇక్కడ కాలేజీలో పనిచేస్తుందని చెప్పి అనడంతో ఇక మహేంద్ర చాలా సంతోషిస్తాడు తను మా కాలేజీ టాపర్ గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ టాపర్ అని చెప్పి చెప్పడంతో ఏంటి గోల్డ్ మెడలిస్ట్ మా కాలేజీ లెక్చర్గా జాయిన్ అయిందా నిజంగా అమ్మాయి వచ్చిన తర్వాతే మా కాలేజీకి ఒక రూపురేఖలు వచ్చాయి అని చెప్పి వసదారాని మెచ్చుకుంటారు సరే సార్ నేను తనతో మాట్లాడాలి ఎక్కడ ఉంది అని అనడంతో తను స్టాఫ్రూంలో ఉంది సార్ వెళ్ళి కలవండి అని చెప్పి ప్రిన్సిపాల్ అంటాడు ఇక మహేంద్ర వసదార ఒకతే స్టాఫ్ రూమ్లో ఉండగా అక్కడికి వెళ్తాడు అమ్మ వసదారా అని చెప్పి మహేంద్ర పిలవగానే ఇక మహేంద్ర గొంతు వినడంతో వసుదారా మహేంద్రాన్ని చూసి మహేంద్రాన్ని పట్టుకొని బోరున వెలిపిస్తూ ఉంటుంది ఇక మహేంద్ర వసదారాన్ని ఓదార్చుతూ ఉంటాడు ఏంటమ్మ ఇదంతా వసదారా మనం ఏమనుకున్నాము అసలు ఏం జరిగింది నలుగురం కూడా చల్లా చదురుగా పడిపోయామేంటి అసలు ఏంటి ఇదంతా రిషి ఎక్కడున్నాడో నీకు తెలుసా అని మహేంద్ర వసదార భుజాలను పట్టుకొని అడుగుతూ ఉంటే ఇక వసదార ఏడుస్తూ ఉంటుంది అప్పుడే రిషి అటుగా వస్తూ కిటికీలో నుంచి మహేంద్ర వసదారా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటల్ని వింటాడు ఇక మహేంద్రాన్ని చూసిన రిషి అయితే బయటే ఏడుస్తూ ఉంటాడు డాడ్ మిమ్మల్ని పట్టుకొని ఏడవాలని అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని వదిలేసి ఎలా ఉన్నానో నాకే అర్థం కావటం లేదు ఎలా ఉన్నారు డాడీ అని చెప్పి ఇక రిషి అయితే లోపల బాధపడిపోతూ ఉంటాడు ఇక మహేంద్ర వసదారాతో అసలు ఏంటమ్మా వసదారా నువ్వు జగతి రిషికి అన్యాయం చేయటం ఏంటి ఆనందని రిషి మీద వేయటం ఏంటి అసలు మీరు అలా ఎందుకు చేశారు అసలు ఏం జరిగింది నువ్వైనా చెప్తావా లేదా అని చెప్పి మహేంద్ర అడుగుతూ ఉంటే ఇక వసుధార అయితే ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక రిషి అలా చూస్తూ ఉండిపోతాడు అసలు రిషి ఎక్కడ రిషి ఇక్కడే ఉన్నాడు నీతో పాటు చెప్తావా చెప్పవా అని చెప్పి మహేంద్ర అడుగుతూ ఉంటే ఇక వసుధార రిషి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది రిషి సార్ ఏమీ చెప్పొద్దన్నారు కదా అని బాధపడిపోతూ నాకు రిషి సార్ ఎక్కడున్నారో తెలియదు సార్ అని చెప్పి అనగానే అదేంటమ్మా వస్తారా నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పి మహేంద్ర అడిగితే ఏ రోజైతే రిషి సార్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారో ఆ రోజే నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోయాను సార్ అని చెప్పి వసదారా ఏడుస్తూ ఉంటుంది అలా వెళ్లకుండా ఉన్న బాగుండేది మా అమ్మ ప్రాణాలతో బ్రతికుండేది అని చెప్పి వసదారా అంటే ఏంటమ్మా వస్తారా మీ అమ్మగారు లేరా అని చెప్పి మహేంద్ర అడుగుతూ ఉంటే అవును సార్ ఈ విషయం తెలిసి మా అమ్మకి గుండెపోటు వచ్చి మా అమ్మ చనిపోయింది అని చెప్పి అనగానే ఇక రిషి అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి వసదారా వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా మీరు చేసిన నమ్మక ద్రోహానికి మీ అమ్మను కూడా బలి చేసావా వసదారా అని చెప్పి ఇక రిషి కూడా బాధపడిపోతూ ఉంటాడు నన్ను దూరం చేసుకున్నావు అలాగే మీ అమ్మను కూడా దూరం చేసుకున్నావా అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు ఏంటమ్మ వస్తారా మీ అమ్మగారు చనిపోవటం ఏంటి అని చెప్పి మహేంద్ర అడిగితే అవును సార్ అని చెప్పి జరిగింది మొత్తం చెప్తుంది వసదారా సరే ఇదంతా ఎందుకు చేశారు చెప్తారో చెప్పవా మీ జగతి మేడం చెప్పమంటే చెప్పటం లేదు అని చెప్పి మహేంద్ర అంటే మేడమే చెప్పినప్పుడు నేను ఎలా చెప్తాను సార్ అని చెప్పి వసదారా అంటూ ఉంటుంది అవునులే నువ్వెలా చెప్తావు గురు ఇద్దరు కూడా తోడు దొంగలు కదా తనే చెప్పనప్పుడు నువ్వెలా చెప్తావులే అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు నా కొడుకు నాకు కాకుండా చేశారు నా కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి ఇక మహేంద్ర అయితే ఏడుస్తూ ఉంటే రిషి సార్కి ఏమీ కాదు సార్ రిషి సార్ క్షేమం కోసం సంతోషంగా ఉండటం కోసమే మేము ఇదంతా చేశాము అని చెప్పి వస్తారా అంటే ఏంటమ్మా క్షేమం ఏంటమ్మా సంతోషం నా కొడుకు నాకు కాకుండా దూరంగా పంపించేయడమైనా మీ సంతోషం మీ క్షేమం అని చెప్పి మహేంద్ర అడుగుతూ ఉంటాడు ఇక వస్తారా ఏడుస్తూ ఉంటుంది మహేంద్ర మాటలకి సార్ నిజం తెలిసిన రోజు మీరే అంటారు సార్ మేము చేసింది మంచి పని అని చెప్పి వసదారా అంటే ఆ నిజమేంటో చెప్తేనే కదా మీరు ఏం చేశారో నాకు తెలుస్తుంది అని చెప్పి మహేంద్ర నిలదీస్తూ ఉంటాడు వసదారాన్ని ఇక వసదారా మాత్రం ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను సార్ రిషి సార్ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటారు అని చెప్పి వస్తారా అంటే ఇక మహేంద్ర మాత్రం ఎక్కడ క్షేమం అమ్మ నీ కళ్ళ ముందు ఏమైనా తిరుగుతున్నాడా రోజు నీకు కనపడుతున్నాడా ఎక్కడమ్మా క్షేమం అని చెప్పి ఇక మహేంద్ర అయితే వస్తారా మీద హరిచేస్తూ ఉంటాడు ఇక రిషి కూడా ఫీల్ అయిపోతూ ఉంటాడు మహేంద్ర మాటలకి ఇక వసదార మహేంద్రతో సార్ కనపడితే తప్పకుండా నాకు చెప్పండి సార్ అని చెప్పి అంటే ఇంకెందుకు చెప్తానమ్మా నమ్మక ద్రోహం దానివి నువ్వు ఇంకెందుకు చెప్తాను కనపడినా కానీ నీకు చెప్పను అలాగే జగతికి కూడా చెప్పను అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు ఇక వస్తారా బాధపడిపోతూ సరే సార్ నేను క్లాస్కి వెళ్ళాలి అని చెప్పి అంటుంది వెళ్ళమ్మా నీ దారికి నేనేమి అడ్డం కాను అని అంటాడు మహేంద్ర సార్ ఇక మీదట నన్ను కలవటానికి ప్రయత్నం చేయకండి సార్ అని చెప్పి వస్తారా అనగానే ఇక మహేంద్ర అయితే షాక్ అయిపోతాడు సరేనమ్మా ఎందుకు కలుస్తాను నా రిషి లేకపోతే నిన్ను కాదు కదా ఎవరిని కూడా కలవను అని చెప్పి మహేంద్ర అయితే చాలా ఆవేశంగా వస్తారా మీద చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వస్తారా చైర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి మహేంద్ర సార్ అని చెప్పి బోర్న విలిపిస్తూ ఉంటే ఇక రిషి అయితే చే చేతులారా నన్ను మా డాడీని దూరం చేసి ఇప్పుడు విలపిస్తున్నావా బాధపడుతున్నావా అని చెప్పి ఇక రిషి కూడా బాధపడిపోతూ మహేంద్రాన్ని చూస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వసుధార ఇక్కడ ఉంది అంటే నా కొడుకు రిషి కూడా ఇక్కడే ఉన్నాడని అనుకున్నాను రిషి ఎక్కడున్నావు నానా అని చెప్పి ఇక మహేంద్ర ఏడుస్తూ ఉంటే దూరం నుంచి రిషి మహేంద్రాన్ని చూసి బాధపడిపోతూ ఉంటాడు నన్ను క్షమించండి డాడీ అని చెప్పి రిషి మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్